అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించే వరకు ఆహారం తీసుకోనని దీక్ష చేపట్టిన ఓ అభినవ ఊర్మిళ శబదం నేడు నెరవేరంతే. ఒకటి రెండు కాదు, 28 ఏళ్లుగా ఆమె చేస్తున్న నిరాహార దీక్షకు ముగింపు లభించింది. రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుండగా ఆ రామభక్తురాలి దీక్ష సాకారమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే మహిళ డిసెంబర్ 6, 1992లో అయోధ్యలోని వివాదాస్పద కట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాస దీక్ష చేస్తున్నారు. రాముడికి మళ్లీ గుడి కట్టిన తర్వాత మాత్రమే తాను ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని, అక్కడ రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు వెలువరించిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. రామమందిర శంకుస్థాపన తర్వాత అయోధ్యకు వెళ్లి సరయూ నదిలో పవిత్ర స్నానం చేసి ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టం చేశారు.